हाई फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारा ई रोज़ु अयिते मी मुंदुकु ओक मंची वीडियो तो वच्चा अदेंटंटे ई मध्य कालंलो प्रति मोबाइल आपरेटर प्रति मोबाइल नेटवर्क वाळ्ळु एं चेस्तुन्नारंटे वाळ्ळु एप्पटिकप्पुडु एव्री मंथ्ली अयिते वाळ्ळ रीचार्ज प्लान्स कानी वाळ्ळ योक्क रीचार्ज आफर्स कट्टा उंटायि कदा वाट्ल रेट्स अयिते इंक्रीज चेस्तुन्नारु। అలాంటప్పుడు ఏం చేస్తారు కస్టమర్స్ అనే వాళ్ళు ఇప్పుడున్న నాకు నా ఎయిర్టెల్ వాడుతున్న వాళ్ళు అనుకో ఎయిర్టెల్లో రేట్స్ ఎక్కువైపోతున్నాయి అని అంటే మొబైల్ రీఛార్జ్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి జియోకి మారాలనుకుంటారు। అదే జియోలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే నాకు జియోలో నచ్చకపోతే జియో నుంచి ఎయిర్టెల్కి చేంజ్ అవ్వాలనుకుంటారు, ఒకవేళ ఎయిర్టెల్లో నచ్చకపోతే ఎయిర్టెల్ నుంచి ఐడియాకి చేంజ్ అవ్వాలని అనుకుంటారు। అలా అనుకున్నప్పుడు మనం ఎలా ఆ ప్రాసెస్ని అయితే ఎలా చేయాలి, దాన్ని ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి సేమ్ మొబైల్ నెంబర్తో చేంజ్ అవ్వడాన్ని పోర్టింగ్ అంటారు। అంటే పోర్ట్ అంటే ఏంటి, జస్ట్ ఒక ప్లేస్ నుంచి అంటే ఒక నెట్వర్క్ నుంచి వేరే नेटवर्क की चेंज अवडाने पोर्ट अंटार। अलांटि पोर्ट अनेदी एला चेयालनेदि मीकु वीडियोलो अयिते चूपिंचबोतुन्ना। अंटे इप्पुडु एदैना मीकु नच्चकपोते अंटे ई मोबाइल नेटवर्क मीकु नच्चलेदु अनुको ई रोज रेट्लु ई मोबाइल रीचार्ज रेट्स चाला एक्कुव उन्नायि, इक्कड दीन्नि मनं भరించలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి జియో అనేది కొంచెం బాగా ఇచ్చింది అనుకోండి, ఆఫర్స్ కానీ ప్లాన్స్ కానీ బాగున్నాయి మనకి మంచి బడ్జెట్ లో ఉన్నాయంటే మన జియోకి మారొచ్చు। ఎలా చేంజ్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా। అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే దీన్ని పోర్ట్ అని అంటారు। ఈ పోర్ట్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నార్మల్ మెసేజ్ అయితే చేయాలి। ఎలాగా అంటే 1900 అనే నెంబర్కి ఒక పోర్ట్ స్పేస్ మన మొబైల్ నెంబర్ ఏదైతే నీ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసేసి ఆ 1900కి సెండ్ చేస్తే సరిపోద్ది। అక్కడి నుంచి మనకు ఒక కోడ్ అనేది వస్తుంది, అంటే పోర్టింగ్ యూనిక్ కోడ్ అనేది వస్తుంది। పోర్టింగ్ యూనిక్ కోడ్ అంటే PUC అని చెప్పేసి ఒక కోడ్ అయితే వస్తుంది। ఆ కోడ్ తీసుకెళ్ళేసి మన దగ్గరలో ఉన్న స్టోర్స్ ఉంటారు కదా, మీరు ఏ ఆపరేటర్ అంటే మీరు ఎయిర్టెల్ అనుకో మీరు జియోలోకి చేంజ్ అవ్వాలంటే మీ దగ్గరలో ఉన్న జియో కస్టమర్ కేర్ కానీ ఒక సర్వీస్ సెంటర్స్ ఉంటాయి చూసారు, జియో సర్వీస్ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ కోడ్ అంటే మీకు ఒక కోడ్ జనరేట్ అవుద్దని చెప్పాక యూనిక్ పోర్టింగ్ కోడ్ అని చెప్పేసి ఆ కోడ్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళే చేంజ్ చేస్తారు। వాళ్ళు ఒక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతుంటారు, ఆధార్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ సంథింగ్ అలాంటివి అడుగుతూ ఉంటారో అవి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది। అంటే మీరు ఆ మొబైల్కి ఏదైతే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేశారో అది తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు। వితిన్ వన్ డేలో మీకు అయితే మీ మొబైల్ నెట్వర్క్ అయితే చేంజ్ అయిపోతుంది। ఎలాగంటే జస్ట్ చూపించిపోతున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెసేజ్ బాక్స్ అంటే టెక్స్ట్ మెసేజ్ చేస్తారు చూసారు అందరికీ సేమ్, అలానే జస్ట్ మెసేజ్ బాక్స్లో ఓపెన్ చేసేసి జస్ట్ ఒకసారి టెక్స్ట్ మెసేజ్ చేస్తారు ఒక మెసేజ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే పోర్ట్ స్పేస్ అనుకుంటారు, అంటే అన్ని క్యాపిటల్లోనే ఉండాలి, PORT అన్ని క్యాపిటల్లో ఉండాలి, PORT పోర్ట్ స్పేస్ ఒక స్పేస్ ఇచ్చేసి మీరు ఏ మొబైల్ నెంబర్ మీరు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ ఏదైతే అది టైప్ చేయాలి। అది ఎలా టైప్ చేయాలంటే ఇది పర్టికులర్గా మీదొక మొబైల్ నెంబర్ ఉంటాక ప్రజెంట్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసి పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి। పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ అని టైప్ చేసేసి మనం ఒక నెంబర్కి అయితే ఈ మెసేజ్ని సెండ్ చేయాలి। పోర్ట్ స్పేస్ మనం మారిపోతున్నామని చెప్పేసి వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది పోర్టింగ్ అంటే, ఇది ట్రాయ్ అండర్లో ఉంటుంది, టెలికామ్ ఆపరేటర్స్ అండర్లో ఉంటుంది। జస్ట్ ఆ నెంబర్ ఏంటంటే 1900 అనే నెంబర్ ఉంటుంది, 1900 నెంబర్ ఉంటుంది, 1900 నెంబర్ ఉంటుంది। ఈ నెంబర్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది। 1900 నెంబర్ సెండ్ చేసేసి జస్ట్ ఏం చేస్తారంటే 1900 నెంబర్కి సెండ్ చేసేసి ఇక్కడ పోర్ట్ చూసారా, పోర్ట్ స్పేస్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే 10 digits మొబైల్ నెంబర్ ఉంటుందో అది ముందున్న +91 కానీ అవి ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది యాడ్ చేయండి సరిపోతుంది। మీ 10 digits మొబైల్ నెంబర్ యాడ్ చేసేసి పోర్ట్ స్పేస్ మీ 10 digits మొబైల్ నెంబర్ యాడ్ చేసేసి 1900 నెంబర్కి ఈ మెసేజ్ సెండ్ చేస్తే సరిపోతుంది। ఏ మొబైల్ సిమ్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నది ఎయిర్టెల్ సిమ్ అనుకోండి, ఆ సిమ్ అది మీ సిమ్ 1లో ఉందనుకుంటే ఆ సిమ్ 1లో నుంచే మెసేజ్ చేయాలి, సిమ్ 2లో నుంచి మెసేజ్ చేస్తే పనికిరాదు। జస్ట్ సిమ్ 1లో నుంచి మెసేజ్ చేసేసి పోర్ట్ స్పేస్ మీ మొబైల్ నెంబరు అండ్ సెండ్ చేయవలసిన నెంబర్ ఏంటంటే 1900 అని చెప్పేసి నెంబర్కి సెండ్ చేయగానే ఒక పోర్టింగ్ యూనిక్ కోడ్ అనేది ఒకటి వస్తుంది, అంటే 6 digits 7 digits ఉంటుంది ఒక నెంబర్ అయితే వస్తుంది। ఆ నెంబర్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ తీసుకెళ్తే వాళ్ళు మొత్తం మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తారు। సేమ్ ఈజీ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ ఐడియా టు వడాఫోన్ కానీ వడాఫోన్ టు జియో కానీ జియో నుంచి ఎయిర్టెల్ కానీ ఎయిర్టెల్ నుంచి ఐడియా కానీ ఏది ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవ్వాల్సిన సేమ్ ప్రొసీజర్, సేమ్ నెంబర్ సేమ్ ప్రాసెస్। పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ టైప్ చేసేసి 1900 టైప్ చేస్తే మొత్తం అంతా సేమ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది। ఎయిర్టెల్ నుంచి జియోకి మారాలన్నా జియో నుంచి ఐడియాకి చేంజ్ అవ్వాలన్నా ఏదైనా ఇదే ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి। అండ్ ఇదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే రీఛార్జ్ రేట్స్ అయితే చాలా చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇది ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో ఎవరైనా ఇలా చేంజ్ అవ్వాలి పోర్ట్ పెట్టుకొని చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ